హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు అండ్ ఆల్రెడీ చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బికాస్ నాకు కూడా చాలా ఎంకరేజింగ్ ఉంటుంది అండ్ మేబీ మీకు కూడా 1 పాయింట్ అనేది చాలా హెల్ప్ అవ్వచ్చు. సో హాయ్ వ్యూయర్స్, హాయ్ గుడ్ మార్నింగ్. సో ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి కాంగ్రెజ్ కౌస్ అండి. సో వీళ్ళందరూ మాల్దారీస్. సో నేను ఇక్కడ ఒక బుల్ తీసుకున్నాను. సో బుల్ చూపించామని చెప్పిద్దామని చెప్పేసి, సో వీళ్ళ దగ్గర వచ్చేసి నేను ఒక 4 కౌస్ బుల్ తీసుకున్నాను. సో వీళ్ళు మెయింటెనెన్స్ ఇట్లే ఉంటాను, సేమ్ మన దగ్గర గొర్రెలను మేకలను ఎట్లయితే మనం ఒక షెడ్ వేసి దాని లోపల కొడతాము, వీళ్ళు కూడా సేమ్ అట్లానే కట్టడం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో కట్టేస్తారు, మిల్ తీసేటప్పుడు కట్టేస్తారు. బట్ ఏంటంటే మోస్ట్లీ ఇట్లా షెడ్లలో కొట్టేస్తారు. సో మనకి ఎట్లయితే గొర్రెలకు మేకల్లోకి ఎట్లా కొడతామో సో అట్లా కొడతారనమాట. సో అది చూపిద్దామని చెప్పేసి ఈ బుల్ నేను కొన్నానండి ఇక్కడ. సో ఈ బుల్ వచ్చేసి నేను కొన్నాను ఇక్కడ. సో దీని కాస్ట్ వచ్చేసండి, ఇక్కడ నాకు పడిన కాస్ట్ వచ్చేసి 65,000 అండి. సో దీని ట్రాన్స్పోర్టేషన్ అన్ని కలిపి మనం హైదరాబాద్ చేస్తారు, ఆల్మోస్ట్ మనకి 80,000 పడుతుంది. సో బుల్స్ మనం చాలా తక్కువలో దొరుకుతుంటాయి, బట్ ఇది వచ్చేసి క్వాలిటీ బుల్, ఎందుకంటే మనం తీసుకునేది మంచిది తీసుకున్నాం అని చెప్పేసి క్వాలిటీ కాడ కాంప్రమైజ్ కాకుండా తీసుకున్నాము. సో ఇది 4 ఇయర్స్ బుల్ అండి. సో దాని హైట్ చూడొచ్చు, ఆల్మోస్ట్ అది మనకి 6 ఫీట్ ఉంది మనకి. సో అది 4 ఇయర్స్ బుల్ ఉంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ చాలా కూల్గా ఉందండి అది. సో ఎవరినైనా దగ్గర అనిస్తుంది. అండ్ ఇంకోటి దీని మదర్ మిల్క్ కెపాసిటీ కూడా ఆల్మోస్ట్ అది 14 లీటర్స్ అంట. సో దాన్ని బట్టి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తున్నాయి అండి ఇవన్నీ కాంగ్రెస్ కోసం, మన హైదరాబాద్కి ఆల్రెడీ వచ్చేసినాయి ఇవి. సో ఇక్కడ ఏం చేసామంటే ఇట్లా మాల్దర్స్ తీసుకుంటామండి, తీసుకుని వాటిని ఒక 2 డేస్ మన దగ్గర తీసుకొచ్చి కట్టేస్తాము. సో మోస్ట్లీ ఇవన్నీ కూల్ ఉన్నాయి తీసుకుంటాను. అవంటే ఫస్ట్ కూల్ ఉండాలి. సో చూసి వాటి అడర్ క్వాలిటీ, సో వాటి ఈ మెయిన్ సెకండ్ లాక్టేషన్ తీసుకుంటున్నాం అండి. మనం వచ్చేసి సెకండ్ లాక్టేషన్ ఎప్పుడన్నా ఒకసారి రావు బాగుంటే 3rd లాక్టేషన్కి వెళ్తున్నాం. సో దాని గురించి మనం తీసుకోవట్లేదు. సో వీటి కింద ఫీమేల్ కాఫ్స్ ఉన్నాయి, మేల్ కాఫ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో వీటి ప్రైస్ రేంజ్ అండి మనకు వచ్చేసి 48,000 స్టార్ట్ చేస్తే మనకి 60-65,000 మధ్యలో ఉన్నాయి. సో 48 నుంచి 65 వరకు ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. సో ఇంకోటి అండి, కాల్స్ లేపట్లే అంటున్నారు బికాజ్ నేను వర్క్లో ఉంటున్నాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇంకో నెంబర్ ఉంది, సో దానికి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ చేయండి. అండ్ ఇంకోటి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇక్కడ మన మిల్క్ కెపాసిటీ అండి, సేమ్ మెయిన్ మన మిల్క్ కెపాసిటీ తీసుకుంటే అండి. వీటి ఆవులకు వచ్చేసి 8 లీటర్స్ నుంచి 12 లీటర్స్ మధ్యలో ఉన్నాయి పర్ డే. సో 8 లీటర్స్ నుంచి 12 లీటర్స్ మధ్యలో ఉన్నాయి. సో అట్లానే డెలివరీ గాని కౌస్ కూడా ఉన్నాయండి. సో కొంతమందికి ఏంటంటే ఆవు వచ్చేసి మనకి ఇంట్లో డెలివరీ అవ్వాలి అని ఒక సెంటిమెంట్ ఉంటుంది, కొంతమంది కాదు ఇందులో చాలామందికి ఉంటుంది. సో అట్లాంటి సెంటిమెంట్ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఇంట్లో ఒక ఆవు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా కాల్ చేయండి, బికాజ్ మనం డెలివరీ గాని కౌస్ వచ్చి 3 ఉన్నాయి. సో 3 మాత్రమే ఉన్నాయి. సో కుదిరిన తొందరగా కాల్ చేయండి బికాజ్ సేల్ అయిపోతాయి, వీడియో పెట్టిన విత్ఇన్ 1 or 2 hours మోస్ట్లీ సేల్ అయిపోతాయి. సో అదేవిధంగా ఎవరికైనా బన్నీ బఫలోస్ కావాలన్నా కానీ. అండ్ నెక్స్ట్ లోడ్ వచ్చేసి మనకండి 5 గిర్కౌస్ వస్తున్నాయి. సో దాంతోపాటు మనకి ఒక 2 థార్పార్కర్ అండ్ ఇంకొక 2 వచ్చేసి మనకి కాంగ్రెజ్ వస్తున్నాయి. సో వాటి కూడా మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. కాకపోతే కొద్దిగా టైమింగ్ దగ్గర మనకి లేట్ అవుతుంటుంది బికాజ్ మనం ఒక 4 డేస్ ట్రావెలింగ్ అనుకుంటాం. బట్ మనకి ఏంటంటే రూట్ బాగాలేకుండా కానీ ఆపుకోవాల్సి వస్తుంది, బాగాలేకుండా అండ్ సిచ్యువేషన్ బాగాలేకుంటే ఆపేస్తున్నారు, గోసాల్లో పడేస్తున్నారు, అట్లాంటప్పుడు ఏం చేస్తున్నారు ఆపుకుంటాం. సో ఇక్కడ హాల్ట్ ఇచ్చేసి అక్కడ ఆగుతాం. సో అట్లాంటి టైంలో మనకి లేట్ అవుతూ ఉంటుంది. సో టైమింగ్ దగ్గర కొద్దిగా కింద మీద అవుతూ ఉంటుంది అండి కొద్దిగా, అది మీరు ఐ హోప్ యూ అండర్స్టాండ్ బికాజ్ అది ఈవెన్ మీరు వచ్చి తీసుకెళ్ళినా కూడా అట్లే అవుతుంటుంది. అండ్ ఇంకోటి అండి, ఈ నాటోల దగ్గర వచ్చేసండి మనకి ఈ కాంగ్రెస్ దగ్గర అగ్రెసివ్ అని చెప్పేసి ఒక అపోహ ఉందండి. అన్నీ అగ్రెసివ్ ఉండవండి, మనం తీసుకొచ్చి ఏంటంటే సాధువు మాత్రమే తీసుకొస్తాం. సో అగ్రెసివ్ అని అది జస్ట్ ఏంటంటే ఫస్ట్ చూడకముందే చాలామంది చెప్పే మాటలు. సో ఇంకోటి అండి, నెక్స్ట్ వచ్చేసి మనకి అట్లానే బన్నీ బఫలోస్ అండి. సో నెక్స్ట్ నేను 2 వీక్స్లో నేను జాఫరాబాద్ బఫలోస్ కూడా వెళ్తున్నాను. సో అది కూడా వీడియోస్ పెడతాను మీకు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండి. సో అదేవిధంగా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.